మనం తింటున్న పదార్థాలు అని ఎవరు విడమరచి చెప్పకపోవడం వల్ల చిన్న చిన్న పిల్లలకి 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకు కూడాను క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు ఇప్పుడు 106 మంది పిల్లలకి క్యాన్సర్ వస్తుందని మన ఈ డబ్ల్యూహెచ్ఓ వారు పట్టీలు కట్టి మన నెట్ మీద వేస్తున్నారు. మొన్ననే జస్ట్ 8 మంత్స్ బ్యాక్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్నారు, విశ్వ ఆరోగ్య సంస్థ, భారతదేశంలో 20-25 సంవత్సరానికి 150 మంది డయాబెటిక్ పేషెంట్ ఉంటారు, అంటే సగానికి సగం. బీపీ పేషెంట్లు ఇప్పటికే 50 కంటే ఎక్కువ మంది దాటిపోయారు. థైరాయిడ్ ఈ మధ్య మొదలైంది, గడిచిన 10-15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లం. 128 మంది ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం అప్పుడే వచ్చేసింది. ఇలా ఒక్కొక్క రోగము పెంచుకుంటూ పోతున్నాం గడిచిన 40 సంవత్సరాల్లో. కానీ ఇంకొక వైపు మేము వైజ్ఞానికంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నాం. అంటే వైజ్ఞానికంగా మనం ముందుకెళ్తున్నామంటే గడిచిన 20-30 సంవత్సరాల్లో హాస్పిటల్స్ తగ్గించుకుంటూ రావాలి. కానీ పెద్ద పెద్ద నగరాల్లో వీధి వీధుల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ 6 నెలలకు ఒకటి బయటకు వస్తాయి. ఇప్పుడు బాంబేలో మీకు మొత్తం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయంటే మీరు లెక్క చెప్పగలరా? లెక్క లేదని ఉన్నాయి, మేబీ 1000 or 2000 హాస్పిటల్స్ పెరుగుతూ పోతున్నాయి. 30 నగరంలో అంటే ఏమని అర్థం? అర్థమేంటి? 5-5 సంవత్సరాలకు మీలో రోగాలు ఎక్కువ అవుతున్నాయి. సో ద మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ యువర్ మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్. ఈ రోగాల పుట్ట ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని ఈ శాస్త్రజ్ఞులు విజ్ఞానులు పనిచేయట్లేదు. రోగం వచ్చిందా దాన్ని ఎలా మేనేజ్ చేస్తాము, ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అని పనులు చేస్తున్నాం. అంటే వచ్చిన రోగాన్ని డబ్బు ఎలా చేసుకోవాలి అని వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఈ రోగం ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా రాకుండా చూడాలి, దీని మూల కారణం ఏమిటి, ఈ ప్రశ్నల్ని అడగట్లేదు. అంటే ఈ ప్రశ్నల్ని అడిగేంత వరకు మనం నిజంగా ఈ రోగాల మీద పట్టు సాధించలేమన్నమాట. చిన్న చిన్న పిల్లలకి డయాబెటీస్ వస్తుంది, చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్ వస్తుంది, చిన్న చిన్న పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. మొన్న చిన్న బాబు 3 సంవత్సరాలకి థైరాయిడ్ 0.8 ఎక్కువైంది, టాబ్లెట్ రాసించాడు. అంటే ఆ నెంబర్ పిఎస్హెచ్ 5.2 ఉండాల్సింది 6 ఉంది. 25 mcg థైరాయిడ్ హార్మోన్ 3 సంవత్సరాలకి. అంటే ఆ టాబ్లెట్ని అమ్మేదానికి తర్వాత డాక్టర్ ఇలాంటి భయంకరమైన వాణిజ్యీకరణ అంశాలు ఈ వైద్యకీయ రంగంలో చోటు చేసుకోవడం వల్ల ఇంకొక కారణం రోగులు ఎక్కువయ్యేదాన్ని. నిజంగా రోగులు ఎక్కువ ఉండడం ఒకవైపు అయితే ఇలా వాణిజ్యీకరణ అంశాలు ఉన్న రోగుల కంటే ఇంకా ఎక్కువ రోగుల్ని సృష్టిస్తున్నాం. అంటే మనం అపభ్రంశం చెందుతున్నాం, మన మెదడు అపభ్రంశం చెందింది. మన చుట్టూ ఉన్న విజ్ఞానులు డాక్టర్లు నిజమైన విజ్ఞానాన్ని నిజమైన వైద్యకీయ రంగంలో ఉండాల్సిన అంశాన్ని అపభ్రంశం చేస్తూ రావడం వల్ల ఈ ఇబ్బందులు మానవ జాతిలో ఇంకా ఎక్కువైపోతున్నాయి. అంటే ఆ అబ్బాయికి నిజంగా థైరాయిడ్ ప్రాబ్లం లేదు, కానీ 3 సంవత్సరాలకే థైరాయిడ్ వచ్చిందని టాబ్లెట్ ఇచ్చేసి. అంటే ఇలాంటి అనూహ్యమైన మనసుకు మెదడుకు అందని కొన్ని అంశాలు మానవ జాతిలో చోటు చేస్తుంది. అంటే ఆ డాక్టర్కి ఇంత చిన్న పిల్లడికి నేను టాబ్లెట్ ఇవ్వాలా అనే ఒక ప్రశ్న తెలలో రాలేదు.
ఆ అబ్బాయికి అప్పటి నుంచే టాబ్లెట్ ఇస్తే ఇంకొన్ని సంవత్సరాల్లో వేరే ప్రాబ్లం వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం పోయి బీపీ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం పోయి డయాబెటీస్ ప్రాబ్లం. ఎందుకంటే మూల కారణం ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆగట్లేదు. సో ఇవన్నింటినీ మనం కూలంకుషంగా చర్చించకుండా ఈ వాణిజ్యీకరణకు మోసలోపడి మనమందరం ఒకరి తర్వాత ఒకరు రోగులుగా మారుతూ ఉంటే ఫార్మసిటికల్ కంపెనీస్ సంతోషంగా డబ్బులు చేసుకుంటూ కూర్చుంటుంది. అది ఎంత డబ్బులు చేసుకుంటున్నారంటే 2014-15లోనే డయాబెటీస్ రోగులు దాదాపుగా 70,000 శతకోటి రూపాయలు డయాబెటీస్ రోగులు మాత్రమే ఈ ఫార్మసిటికల్ కంపెనీస్కి అందజేస్తున్నారు. అందులో 1/3 భాగం భారతదేశంకు వస్తుంది. అంటే భారతదేశంలో ఉన్న మధుమేహ రోగులు దాదాపుగా 20,000 శతకోటి రూపాయలు, అందులో అందాజు $125 బిలియన్ కారణంగా ఇస్తున్నాం. సో ఇంత డబ్బులు సంపాదించుకుంటున్న ఈ ఫార్మసిటికల్ కంపెనీస్ డాక్టర్లు మిమ్మల్ని బాగు చేయాలి అని ఆలోచిస్తారా? ఒక్క నిమిషం మీరు కూర్చొని ఆలోచించండి. ఇది నేను చెప్తున్నది 5 సంవత్సరాల క్రితం అంటే అంశాలు. ఇంకా ఇప్పుడు ఆ $125 బిలియన్ హ్యాస్ నౌ స్వాలన్ అప్ టు $325 బిలియన్ జస్ట్ ఫ్రమ్ ఇండియా. నాకు కరెక్ట్గా తెలియదు అందాజు అంత అయింది. అంటే మొత్తం ఒక స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ జస్ట్ డయాబెటీస్. అంటే మీరు పొద్దున్న లేచి గ్లూకోజ్ ఎంత ఉంది అని చూసుకోవడం, ఆ పట్టీలు ఆ మిషన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, హెచ్బిఎల్స్ టెస్ట్ చేయడం, ఇన్సులిన్ చూసుకోవడం, ఆ ఇంజెక్షన్లు ఇవి అంత సరంజామా కలిసి మీరు దాదాపుగా ఇంత డబ్బు ఈ కంపెనీలకు ఈ డాక్టర్లకు ఇస్తుంది. దీనివల్ల జరిగింది ఏమిటి? మొత్తం ప్రపంచంలో డయాబెటీస్ వస్తే బాగు కాదు అని ఒక పెద్ద వాక్యం అందరి తలంలో పోయేట్టు చేస్తుంది. ఎనీవే యు గో ఇన్ ద వరల్డ్ డయాబెటీస్ వచ్చిందా బాగవుతుంది అని ఎవరైనా చెబితే ఏమంటారు? డయాబెటీస్ వస్తే బాగు కావడం ఏంటయ్యా, బాబు పిచ్చోళ్ళలాగా ఉన్నాము అని చెప్తారు. అంతే కదా. అంటే రాముడికి సీత ఏం కావాలి అంటే మన భారతదేశంలో అయితే సమాధానం దొరుకుతుంది. వేరే దేశాలకు వెళ్ళి అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. కానీ డయాబెటీస్ వస్తే బాగవుతుంది అని ఎవరైనా చెబితే మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళి అడగండి వీడు పిచ్చోడు అంటారు. అంటే ఈ డయాబెటీస్ రోగం వచ్చి 40-50 సంవత్సరాలు కాలేదు ఎక్కువగా, అంతలో ప్రపంచమంతా అందరికీ తెలిసిందేమిటి, డయాబెటీస్ బాగు కాదు అని. ఈ బాగు కాదు, ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్ అని ఎవరు అందరికీ చెప్తున్నారు? ఎందుకు చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారంటే ఈ రోగం వస్తే మేము జీవితాంతం మాకు డబ్బులు ఇస్తూ ఉండాలి, మా మీదనే ఆధారపడి ఉండాలి, నువ్వు ఇంకే దారి లేదు నీకు అని ఒక విషయాన్ని గట్టిగా అందరి తలల్లోకి నూనె పోసేదాని కోసమని ఈ రోగం వస్తే ఇంక్యూరబుల్. ఇక్కడ అతి భయంకరమైన మోసం జరుగుతోంది. ఇప్పుడు ఈ ఒక్క రోగం కాదు, థైరాయిడ్ వస్తే బాగా కాదు, క్యాన్సర్ వస్తే బాగా కానే కాదు, బీపీ వస్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకోవాలి. టాబ్లెట్ తీసుకోకుంటే నీకు ఇబ్బంది అవుతుంది, నీవు భార్యనైనా వదిలిపెట్టు టాబ్లెట్ను వదిలిపెట్టద్దు అని చెప్పే డాక్టర్లు తయారయ్యారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇవంతా పై పైన మనం తమాషగా మాట్లాడుకుంటున్నాం కానీ దాన్ని ఆంతర్యమేమి, ఆంతర్యం ఏమిటంటే రోగాల్ని వాణిజ్యీకరణ బాటలోకి తీసుకెళ్తుంది ఈ ఫార్మసెటికల్ ఫార్ములా కంపెనీ.
అంటే మీరందరూ ఇలా రోగాలతో ఈ రోగాలతో మేము లేబుల్ వేసాము, మీరు లైఫ్ లాంగ్ రోగులుగా ఉండండి అని మీరు ఒప్పునేసేయాలి. చిన్న పిల్లాడి నుంచి ఒప్పుకోవాలి. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న పిల్లాడిని అడిగినా కానీ డయాబెటీస్ బాగుకాదని ఖచ్చితంగా చెప్తాడు అబ్బాయి. That means we are driving this kind of concepts into the small kids' brains. అంటే ఇందులో మానవజాతి డబ్బు కోసం లేనిదాన్ని ఉన్నదాన్ని కలిపి మనల్ని ఒక రకమైన భ్రమలో మాయలో ఉంచేదానికి ఈ వాణిజ్యీకరణ అంశాలు పనిచేస్తున్నాయని చెప్పేదాన్ని ఎంత విశదీకరించి మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎక్కడో నిజం సత్యం కంప్లీట్గా మాయ చేస్తున్నాను. అంటే డయాబెటీస్ కాకపోయినా బాగు చేసేదానికి ప్రయత్నిద్దాము, మేము విజ్ఞానులము, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేద్దాము, ధైర్యంగా ఉండండి అని చెప్పాల్సిన ఒక పద్ధతిని మొదట్లోనే ఇది ఇంక్యూరబుల్ అని డిక్లేర్ చేయడంలో అర్థం ఏమి అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మిమ్మల్ని కాదు, మీ డాక్టర్లని, ఈ కంపెనీ. అంటే నిజంగా మానవ జాతి రోగా నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటే మనం ఏం డిక్లేర్ చేయాలి? రేపో మాపో, ఈ దినం కాకపోతే వచ్చే సంవత్సరం దీని గురించి మేము రీసెర్చ్ చేసి బాగు చేద్దాం. ఆ మాట ఎవరు మాట్లాడటం లేదు. అందరికీ ఏం నూరు పోస్తున్నారు? డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్, బీపీ వస్తే లైఫ్ లాంగ్, ఇదంతా ఇలా చెప్పుకుంటూ పోతున్నాం. అంటే మిమ్మల్ని ఇంతే, మీరు ఈ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందే. ఒక టాబ్లెట్ తీసుకుంటున్నారు, 4 సంవత్సరాల తర్వాత ఇంకొక టాబ్లెట్ వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది, 2 వచ్చిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఇంకొక ప్రాబ్లం వస్తుంది. అంటే ఒక రోగం నుంచి ఇంకో రోగం, ఇంకో రోగం నుంచి ఇంకో రోగం. సో వీటన్నిటికీ వైజ్ఞానికంగా కారణం ఏమిటి అని ఎవ్వరూ చెప్పకపోవడం వల్ల మనం అందరూ సో కాల్డ్ ఎడ్యుకేటెడ్, నువ్వు ఇంజనీరు, నువ్వు డాక్టరు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఎవ్రీవన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, బట్ వీ హ్యావ్ నో టైమ్ టు క్వశ్చన్ దిస్ థింగ్స్. మనందరికీ ఈ విషయాన్ని ప్రశ్నించేదానికి సమయం లేదు, వీలు లేకుండా జరిగిపోతుంది. అంటే ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం ప్రశ్నించడం మొదలు పెడతామో అప్పుడు నిజమైన సమాధానాలు, నిజమైన అంశాలు బయటకు వస్తాయి. సో ఈ విషయాన్ని నేను అమెరికాకి మొదటిసారి వెళ్ళినప్పుడు చిన్న పాప బిలో 10 ఇయర్స్ ఓల్డ్ అందరూ అక్కడ ముట్టవడం జరిగింది. అమెరికా చిన్న పాప 6 సంవత్సరాలుగా ఒక పాప ముట్టాయి. మామూలుగా 1987లో చిన్న పాప ఆడపిల్లలు 14 సంవత్సరాలకు ముట్టయ్యేది. అమెరికాలో 10 సంవత్సరాలకే నార్మల్గా అందరూ ముట్టవడం మొదలుపెట్టారు. అతిరేకంగా ఒక అమ్మాయి 6 సంవత్సరాలకే ముట్టయితే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అని ఈ ఘటన జరిగితే ఆ డాక్టర్ని అడిగినప్పుడు ఆయన తాత్సారంగా ఇదంతా మామూలుగా జరుగుతుంది, నీకెందుకు ప్రాబ్లం, నువ్వు వెళ్ళిపోవాలంటే. అంటే సైంటిస్ట్గా ఉండి ఇలా జరుగుతుంది ఎందుకు అని అడిగితే ఆయన తాత్సార విధానాలు నాకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఎందుకు ఒక ఆడపాప 6 సంవత్సరాలకు ముట్టవుతుంది? గమనిస్తే అమెరికాలో అప్పటికే 1987 నుంచి కిందకు 10 సంవత్సరాల క్రితమే అందరూ పాలు ఈ జన్యు మార్పిడి పద్ధతుల్లో తయారు చేసిన పాలు పిల్లలకి పట్టడం మొదలుపెట్టి వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగింది. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న పాలు అంతా జన్యు మార్పిడి పద్ధతిలో ఇప్పుడు లక్షల లక్షల టన్నులను ప్రొడ్యూస్ చేసి ప్రతి ఒక్కరూ తాగటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. దానివల్ల రోగాలకు మూల కారణం మొదలైంది. వెదర్ ఇట్ ఇస్ ఎ మ్యాన్